రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం డిసెంబర్కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7-8 తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే డిఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అభ్యర్థుల ఆందోళన ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్కు వాయిదా వేస్తూ త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వెల్లడించింది. మరొకవైపు ఉద్యోగాభ్యర్థులలో సెక్రటరియట్లో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు జరుగుతూ ఉండగానే వాయిదా ప్రకటన వెలువడటం గమనార్హం. రైట్, తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం డిసెంబర్కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7-8 తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే డిఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ 2 పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది. ఇక ఇదిలా ఉంటే 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ వివిధ కారణాలతో దాదాపుగా 4 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్కు వాయిదా వేస్తూ త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వెల్లడించింది. మరొకవైపు ఉద్యోగ అభ్యర్థులతో సెక్రటరియట్లో ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉన్న సమయంలోనే వాయిదా ప్రకటన వెలువడటం గమనార్హం.